हाय హలో వెల్కమ్ టు మై ఛానల్ మీ మాధురి ఈ రోజు రాఖీ పండగ కదా ఫుల్ గా ఎక్సైటెడ్ గా అయితే ఉన్నాము జశ్విన్ ని ప్రేక్షాని అందరిని రెడీ చేసేసాం ప్రేక్ష జశ్విన్ కి ఒకటే కాకుండా మా కజిన్ వాళ్ళకి ఇద్దరు బాబులు ఉన్నారు ఆ బాబులకి కూడా టై చేయాల్సి వస్తుంది సో అందరం ఒక మీటింగ్ స్పాట్ లాగా అందరం ఒకటే దగ్గరే కడితే బాగుంటుంది మేము మా బ్రదర్ కి ఓన్ బ్రదర్ అయితే లేరు మా పెదనాన్న వాళ్ళ కొడుకు అన్నమాట అందరికి ఒకటే దగ్గర కడితే బాగుంటుంది అనుకుని అందరం ఒకటే దగ్గర మీటింగ్ స్పాట్ మా కజిన్ వాళ్ళ హౌస్లో అనమాట అక్కడ అంతా ఎవరికి వాళ్ళు టైఅప్ రాఖీస్ అంతా రెడీ చేసేసుకున్నాం అంతా ప్లాన్గా సో ఇప్పుడు అక్కడికి రెడీ అయ్యి అందరం అక్కడికి వెళ్తున్నాం యాక్చువల్లీ ఇది జశ్విన్ అండ్ ప్రేక్ష స్లీపింగ్ టైం బట్ వీ కాంట్ డూ ఎనీథింగ్ అందరం గ్యాదర్ అయ్యేసరికి ఈ టైం అయింది సో లెట్స్ గో విత్ us ప్లస్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ పిల్లలకి బ్లెస్సింగ్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అంటిల్ దెన్ బై బై ఇది మా అన్న ల్యాప్టాప్ వర్క్ ఫ్రమ్ హోమ్ కష్టాలన్నమాట మా అన్న బదులు ప్రాజెక్ట్ జశ్విన్ అటెండ్ అవుతున్నాడు నీట్గా సబ్మిట్ చేస్తున్నాడు అన్నమాట ఆన్సర్స్ అన్ని హాయ్ చెప్పు హాయ్ చెప్పు వెల్ స్టార్ట్ అయిపోయాం జశ్విన్ హాయ్ చెప్పు హ్యాపీ రాఖీ ఆ మై స్వీట్ ప్రేక్ష రాఖీ విషెస్ కన్వే చేస్తుంది అందరికి టిక్ జశ్విన్ హాయ్ చెప్పు జశ్విన్ ఇక్కడ చూసి చెప్పు హాయ్ యే మా సిస్టర్ హ్యాపీ రాఖీ రాఖీ ప్లేటింగ్ అంతా రెడీ అయిపోయింది లడ్డు ఫ్లవర్స్ అక్షతలు కుంకుమ రాఖీస్ అన్నీ ఎవరు వాళ్ళ రాఖీస్ అంతా ఈ ప్లేట్లో పెట్టేసాం అండ్ తాంబూలాలు కూడా ఈ లడ్డు ఏంటంటే శ్రీశైలం నుంచి తీసుకొచ్చిన లడ్డు అనమాట శుభప్రదంగా అవి చిన్న చిన్న లడ్డులుగా చేసి పెట్టాం తను మా అన్నయ్య అండ్ ఫస్ట్ రాఖీ కడుతుంది తను తను మా అన్నయ్య వాళ్ళ ఓన్ సిస్టర్ అనమాట సో ఫస్ట్ రాఖీ కడుతుంది అండ్ నౌ మా సిస్టర్ టర్న్ నాకంటే పెద్దది కాబట్టి నెక్స్ట్ టర్న్ మా సిస్టర్కి వచ్చింది మా ముగ్గురులో చిన్నదాన్ని నేను కాబట్టి ఫైనల్గా నేను వచ్చాను రాఖీ కట్టడానికి చాలామంది అనుకుంటుంటారు ఏంటి రాఖీ కడితేనే లవ్ ఉంటుందా అఫెక్షన్ ఉంటుందా అండ్ ఎందుకు రాఖీ కట్టకపోతే ఏముంది మెయిన్గా ఐ మీన్ సిస్టర్కి ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ బ్రదర్కి ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అండగా నిలబడితేనే దాన్ని రాఖీ అంటారు అనుకునేది ఏదైనా ఒక ట్రెడిషన్ అది మన హ్యాపీనెస్ కోసమే అనమాట ఆ బాండింగ్ మనం ఇది కడితేనే ఉంటుంది అని నేను అనడం లేదు సో ఇప్పుడు ప్రేక్ష టర్న్ అనమాట రాఖీ కట్టే టర్న్ వీళ్ళిద్దరు బాబులు ఫస్ట్లో మా అన్నయ్య వాళ్ళ ఓన్ సిస్టర్ వచ్చింది కదా వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళిద్దరు రుద్ర అండ్ కుశల్ ప్రేక్షకి అన్నయ్య తమ్ముడు వారసు అవుతారు ఇద్దరు సో వాళ్ళిద్దరికి కట్టడానికని వచ్చింది అండ్ మనం టాపిక్ మిడిల్లో ఉన్నాం కదా ఫెస్టివల్స్ అనేవి బ్రదర్కి సిస్టర్కి వచ్చే మెయిన్ ఫెస్టివల్ అండ్ వన్ అండ్ ఓన్లీ ఫెస్టివల్ ఇదొక్కటే అనమాట మనం సంక్రాంతి దసరా ఇవన్నీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామండి ఫెస్టివల్స్ అని అప్పటి కాలంలో చెప్పారు సెలబ్రేట్ చేసుకుంటే మంచిది బాగుంటుంది అనుకొని చెప్పారు కాబట్టి అందరం ఈ పలానా ఫెస్టివల్ అంటే మందేను అది ఇది అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటున్నారు అలానే ఇది కూడా బ్రదర్ సిస్టర్ ఇప్పుడు ఎవరు బిజీ లైఫ్లో వాళ్ళు ఉంటున్నారు బ్రదర్ సిస్టర్కి వచ్చిన మెయిన్ అండ్ వన్ అండ్ ఓన్లీ ఫెస్టివల్ ఇదొక్కటే సో ఎక్కడున్నా ఏ దేశంలో నలుమూలలు ఉన్నా కానీ ఈ పండగ రోజు ఐ మీన్ ఏ ఎన్ని ఇబ్బందులు ఉన్నా రావాలి అని నేను అనడం లేదు రావాలి అనే వీలున్నప్పుడు వచ్చే దాంట్లో తప్పేం లేదండి ఇది ఒక బాండింగ్ లాగా అండ్ అందరం కలుస్తాం కూడా ఇది ఈ ఫెస్టివల్ వలన. సో మనం కట్టుకోవడంలో అదేం తప్పలేదు, కడితేనే లవ్ ఉన్నట్టు కాదు, కట్టపోయినా లవ్ ఉన్నట్టు కాదు, లవ్ అనేది ఎప్పుడైనా ఉంటుంది. కాకపోతే సెలబ్రేషన్ మనం అందరం కలుసుకునే దానికోసం. ఇంత ముందు ఇంత ఇప్పుడంటే ఎట్లంటే అట్లా కలుస్తున్నారు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే అమ్మాయి అమ్మగారు అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు ఈజీగా అంటే మోడర్న్ అత్తల్లాగా ఉన్నారు కదా పంపిస్తున్నారు, ఇంత ముందు కాలాల్లో అట్లా ఉండేది కాదు. సో ఈ రాఖీ ఫెస్టివల్ అనేది ఒకటి పెట్టారనమాట. అప్పుడు దీన్ని పేరు పెట్టుకోనన్నా చెల్లెల్ని పుట్టింటికి పంపించి అన్నయ్య ఆశీర్వాదం తీసుకునేదానికి అన్నట్టుగా చెప్పారు, అంతేగాని ఇంకా వేరే ఉద్దేశాలు ఏం లేవు. అండ్ వీటికి లింక్డ్ స్టోరీస్ చాలా గూగుల్లో ఉన్నాయి, నేను మళ్ళీ మీకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మీరు అందుబాటులో మీ బ్రదర్కే కట్టాల్సిన అవసరం లేదు, మీ సిస్టర్కైనా కట్టొచ్చు. అందుబాటులో ఉన్నారు రాగలుగుతున్నారు అనుకుంటే ఖచ్చితంగా వచ్చి సెలబ్రేట్ చేసుకోండి, చాలా హ్యాపీనెస్ పొందుతారు. అండ్ మీ బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఎవరైనా బాండింగ్ అనేది ఏదైతే ఉంటుందో ఇంకా బలపడుతుంది. అండ్ అందరు బాగా సెలబ్రేట్ కూడా చేసుకుంటాం కదా. ఇప్పుడు నేను ఈ వీడియో తీస్తున్నానంటే కారణం ఏముందండి చెప్పండి, ఇంత సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టేను. సో జశ్విన్ టర్న్ అయిపోయింది ఇప్పుడు. జశ్విన్ మా కొడుకు కాబట్టి ప్రేక్షకి ఆబ్వియస్లీ తమ్ముడు అవుతాడు, సో తనకు కట్టేసింది. ఇది ఈ అబ్బాయి మా కజిన్ వాళ్ళ చిన్న బాబు అనమాట, పెద్ద బాబు లేడు, సో తను మిస్ అయిపోయాడు. తన పేరు ధీరస్, తనకి కడుతుంది ఇప్పుడు. చూడండి ఎంతమంది బ్లెస్సింగ్స్ పొందిందో ప్రేక్ష, చాలా అదృష్టవంతురాలు. అండ్ పిల్లలు కూడా చాలా చిన్నప్పటి నుంచే ఇలాంటి ఫెస్టివల్స్లో మనం ఇన్వాల్వ్ చేస్తున్నామంటే వాళ్ళకి కూడా ఓ ఫలానా ఈరోజు ఈ ఫెస్టివల్ ఉంది అది ఇది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అవుతారు బాగా. ఇవి ఆ రోజు తీసుకున్న కొన్ని ఫొటోస్ నేను ఇక్కడ లింక్ చేశాను చూడండి. నెక్స్ట్ ఇయర్ ఎవరు ఎక్కడ ఉంటామో రాగలుగుతామో రాలేమో తెలియదు ఎవరికి, బట్ ఈ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అందరం కలిసాం, ఫ్యామిలీ అంటేనే ఆనందం, ఆనందం అంటేనే ఫ్యామిలీ. అండ్ మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంటిల్ దెన్ బాయ్ బాయ్, వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో.